లక్ష్మీవల్ల భారభాంనిమధ్యమాంస్మదాచార్యపర్యంతా వందే గురు పరంపరాకటాద్రి కమలా కామకంగురూతిస్ మంగళం అస్మత్పరగరుభ్యోన్నమా గురణపాదరవిందాభ్యోన్ రాసుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వృషభ రాశి వారికి సంవత్సరం ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం ఈ వృషభరాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర రెండు పాదములు వెరసి తొమ్మిది పాదములు వృషభరాశిగా ఉంటుంది ఈ ఉ ఏ అనే అక్షరాలు అట్లాగే ఓ వా వి ఉ అనే అక్షరములు వే ఓ అనే అక్షరాలు ఉంటాయి ఈ అక్షరాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ రాశివారుగా పరిగణించాలి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం కూడా ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానించేవారు ఆరుగురు ఈ రాశి వారికి సంవత్సరం గ్రహస్థితులు పరిశీలించి చూసినట్లయితే విపరీతమైనటువంటి శ్రమతో మాత్రమే ప్రతి పని పూర్తి అవకాశం ఉంది అంటే ప్రతి పని కూడా మీరు అనుకున్నంత సులువుగా ఈజీగా పూర్తి కాదు బాగా ప్రయత్నం చేయాలి ఏదో ఒక రాయి వేశాం ఈ పని అయిపోతుంది అనుకునేటువంటి అభిప్రాయం మాత్రం వద్దే వద్దు చాలా విపరీతమైనటువంటి శ్రమ చేయవలసిన పరిస్థితి వస్తుంది ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఆదాయం సంతృప్తికరంగానే వస్తుంది ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది ఎందుకంటే మీకు ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రెండు సరి సమానంగా ఉంది అంటే ఈ సంవత్సరం మీరు డబ్బులు దాచిపెడదాం అనుకునేటువంటి స్థితి మర్చిపోవలసిందే గతంలో మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉంటుందో అదైతే తప్పకుండా అందుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఆరోగ్య విషయంలో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న వివరణ వస్తూ ఉంటాయి ద్వాదశంలో రాహు వలన ద్వాదశంలో అంటే పన్నెండో స్థానంలో రాహు వలన ధనము చెడు విషయాలకై ఖర్చు అయ్యేటువంటి అవకాశం ముఖ్యంగా స్నేహితుల విషయంలో దుర్వినియోగం జరిగి కొంత మనస్సుకి ఇబ్బంది కలిగించేటువంటి స్నేహితుల వలన స్నేహితుల పూర్వకంగా స్నేహితుల కొరకు మీ యొక్క ధన విషయంలో మనస్సు బాధించేటువంటి సంఘటనలు తప్పకుండా జరిగే అవకాశం ఉంది కాబట్టి స్నేహితుల్ని పూర్తిగా వదిలిపెట్టమని నేను చెప్పడం లేదు స్నేహితుడు హితుడు అంటే ఏమిటి పురోహితుడు అంటారు మమ్మల్ని అంటే ఏమిటి పురజనుల హితము కోరువాడు అని అర్థం అంటే ఆ ఊరిలో ఉందరూ కూడా క్షేమం కోరేటువంటి వాడు పురోహితుడు అట్లాగే స్నేహితుడు అంటే మరణంలో కూడా మన మంచి కోరేటవాడు అని అర్థం మన హితులు కోరేటువంటి స్నేహితుడు అందరినీ ఏదో సమయానికి వచ్చేసి మన దగ్గర డబ్బు ఖర్చు పెట్టించేసి ఏదో చెడుల వాటికి లోనైపోతే అది స్నేహితం కాదు కాబట్టి ఈ సంవత్సరం మీకు కొన్ని అటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది మీ స్నేహితుల్లో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ఆచితూచి వారితో అడుగు వేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా సూచనగా మీకు చెప్తూ ఉన్నాం అనారోగ్య విషయంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆరోగ్య విషయంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి స్నేహితుల వలన శారీరకంగా మానసికంగా ఆర్థిక విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి ఆప్తులు బంధువులు మిత్రుల ఆరోగ్య విషయం ఒక ఇంత గురి చేస్తుంది మీ దగ్గర వాళ్ళు కానీ ఆప్తులంటే ఆత్మీయులు అంటే ఎవరు ఆత్మను పంచుకునేవాడు ఆత్మీయుడు అని అర్థం అంటే మన మన శరీర భాగాలు వేరే కానీ మనసు ఒకటే వాళ్ళని ఆత్మీయులు అంటారు అట్లాంటి వాళ్ళల్లో ఎవరిదైనా ఒక ఒక వ్యక్తికి తీవ్రమైనటువంటి అనారోగ్యం కలిగి మీకు మానసికమైనటువంటి ఆందోళన కలిగించే అవకాశం ఉంది శారీరకంగా కూడా తీవ్ర అనారోగ్యానికి గురే అవకాశం ఉంది మీకు కూడా అనారోగ్య సూచన కనపడుతుంది సమాజంలో మాత్రం చక్కటి గౌరవ మర్యాదలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సంవత్సరం మంచి ఉన్నత పదవి అధికార యోగం అంటే ఏమిటి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఎవరైతే ముందు ప్రమోషన్స్ రాక ఆగిపోయి ఉన్నారో ఉద్యోగస్తులు వారు ఈ సంవత్సరం తప్పకుండా ఏకాదశంలోకి బృహస్పతి వస్తున్నాడు కాబట్టి తప్పకుండా ప్రమోషన్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రయత్నాలు ఏవైతున్నాయో వాటిని మళ్ళీ ప్రారంభించండి చక్కగా ఉన్నత పదవి చేపట్టే అవకాశం ఉంది రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత వర్గాల వారి పరిచయం ఏర్పడుతుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు వాళ్ళకి మీ యొక్క పై వాళ్లతో మీకు చక్కటి అవకాశాలు ఏర్పడి మంచి పరిచయం కలిగి తద్వారా మీరు ఒక అధికార యోగానికి దగ్గరగా కావడానికి చాలా అవకాశాలు కనబడుతూ ఉన్నాయి వివాహ ప్రయత్నంలో ఉన్నవారు శుభ సూచనగానే ఉన్నది అంటే వివాహం చేసే వారికి కూడా ఈ సంవత్సరం అంటే వివాహం కానటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నట్లయితే వాళ్ళు కూడా యువత యువకులకి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చక్కటి శుభవార్తతో వివాహం జరిగేటువంటి అవకాశం కనబడుతుంది సొంత వ్యాపారం చేసుకున్నటువంటి వారికి మాత్రం కొంత అవరోధాలు ఏర్పడతాయి ఇంకా సొంతంగా వ్యాపార వ్యవహార రంగాలు నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరం ఒడిదుడుకులుగా ఉంటుంది అంత లాభం అంత నష్టాలు ఉండవు సంవత్సర ద్వితీయార్థంలో మాత్రం చాలా బాగుంటుంది ద్వితీయార్థం అంటే ఎప్పుడు మనకి ఏప్రిల్లో పండుగ మొదలవుతుంది ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆరు నెలల తర్వాత రెండవది ద్వితీయార్థం అంటే సెప్టెంబర్ తర్వాత మీరు అనుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా ఒక్కొక్కటి కొంచెం దగ్గరగా మీకు వస్తూ ఉంటాయి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది మాట్లాడే విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయడం చాలా అవసరము అంటే జనరల్గా కూడా జిహ్వాగ్రే బంధయ అంటే నాలుక అనేటువంటిది మనల్ని ఎటైనా ఏదైనా శుభం చేయొచ్చు అశుభం చేయొచ్చు కష్టం కలిగించవచ్చు నష్టం కలిగించవచ్చు దుఃఖం కలిగించవచ్చు మేలు కూడా చేయొచ్చు నాలుక చివరనే శాస్త్రం అని చెప్తుంది జిహ్వాగ్రే బాంధవాహ అక్షరమే తేడా ఇక్కడ జిహ్వాగ్రే బాంధవాహ బాంధవులు అంటే బంధువులు జిహ్వాగ్రే బంధయ బంధువులు రావచ్చు బంధనం కూడా కలగవచ్చు అని చెప్తుంది అందువల్ల మాట్లాడే ప్రతి మాట మీరు మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాళ్ళకి మీరు మాట్లాడే మాట ప్రతి కూడా అపార్థం చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా ఆచితూచి మాట్లాడడం మంచిది స్థిర చరాస్తుల విషయంలో అంటే భూమి ఇల్లు ఇటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపార రంగంలో ఉన్న వారికి సంవత్సరం ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏర్పడి వ్యాపారం ఎందుకు చేస్తున్నాం రా బాబు అనేటువంటి సందేహం వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది ఏదో ఒక రకమైన ఇబ్బంది ఒక వాటి మరొకటి ఒకటి తొలగిపోగానే మరొకటి వస్తూ ఉంటుంది అనమాట అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి వైద్య రంగం పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి అంటే వైద్యులు డాక్టర్స్ కానీ ఇండస్ట్రీలు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకు కూడా గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది అయితే ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే విదేశ ప్రయత్నం చేస్తున్నవారు ఉద్యోగాల నిమిత్తం కానీ లేకపోతే చదువు కోసం కానీ ఇంకేదైనా సరే విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి వారు మాత్రం ఈ సంవత్సరం చక్కటి ఫలితాలు ఉంటాయి మీరు అనుకుంది అనుకున్నట్టుగా విజయం సాధించి విదేశాలు వెళ్ళడానికి మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది శుభవార్త వింటారు అందులో ఎటువంటి సందేహం లేదు విద్యార్థులు తీవ్ర కృషి చేత మాత్రమే కొంతమేర ఫలితాలు కలుగుతాయి ఇంజనీరింగ్లో కానీ మెడికల్ కానీ విద్యార్థులు కూడా ఎవరైనా సరే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి తీవ్ర కృషి చేస్తేనే ఎందుకంటే వ్యయస్థాన రాహువు దశమంలో ఉన్నటువంటి శని షష్టంలో ఉన్నటువంటి కేతువు దీర్ఘకాలిక గ్రహాలను తీసుకున్నట్లయితే ఒక గురువు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాడు అందువల్ల మీరు తీవ్ర ప్రయత్నం చేయాలి ప్రతి చిన్న సబ్జెక్ట్ అయినా సరే చిన్న పరీక్షా కాలం ఉన్నా సరే ఏదున్నా సరే అతి తీవ్ర ప్రయత్నం చేస్తేనే మీ విద్యలో మీరు ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉన్నది తీవ్ర ప్రయత్నం చేయడం తప్పనిసరిగా ఉంటుంది చలనచిత్ర రంగంలో ఉన్నవారికి కొంతవరకు అవ అవకాశాలు ఏర్పడతాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి అడుగడుగున సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి సంవత్సరం ఈ రాశి వారిలో ఏ ఎవరైనా సరే వ్యాపార రంగంలో ఉన్నారా డాక్టర్లా ఇంజనీర్లా లాయర్లా రాజకీయ నాయకుల ఉద్యోగస్తుల సినిమా రంగంలో ఉన్నవారా స్వయం వృత్తుల వారా వారు ఎవరైనా సరే ఈ సంవత్సరం ప్రతి నిమిషము కూడా మీకు టెన్షన్ ఏర్పడుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా వృషభం అంటే ఏమిటండి ఈశ్వరుడు వాహనం ఎద్దు అంటే చాలా ఆత్మస్థైర్యాన్ని పరిపూర్ణంగా కలిగి ఉంటారనమాట ఏదైనా సరే కలిగి ఉంటారు కాబట్టి తమ యొక్క ఆత్మస్థైర్యంతో ప్రతి పని కూడా సాధించడానికి అత్యంత తీవ్రమైన పట్టుదలతో ముందుకు వెళ్ళి సాధిస్తారు కానీ వెనక్కి వేయకూడదు వెనక్కి వెళ్ళకూడదు అని అడుగు మాత్రం వెనక్కి వేయకూడదు ఎప్పుడు ఎందువలన సింహావలోకనం ఉంటారు తెలుసా సింహావలోకనం అంటే ఏమిటి సింహం అలా వెళుతూ ఉంటుంది వెళుతూ ఒక అడుగు వెనక్కి వేస్తుంది వెనక్కి వేసినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి జంతువు కానీ మనిషి కానీ అనుకుంటాట సింహం వెనక్కి వెలిగింది ఇంకా నాకేం పర్లేదు అని చెప్పి ధీమాగా ఉంటారట అంటే ఏమిటి ఒక్క అడుగు వెనక్కి వేసి ఆలోచిస్తుందట ఎటువంటి ప్లాన్ చేస్తే ఎదుటి వాళ్ళని మనం చేజిక్కించుకుంటామని చెప్పేసి వేటాడగలమని ఆలోచించి కుప్పళ్ళ నుంచి దూకేస్తుంది నుంచి అంటే అమాంతంగా దూకేస్తుంది అది అంటే వెంటనే తన లక్ష్యాన్ని చేరుకుంటుంది కాబట్టి సింహావలోకి నేను చేయండి ఒక్కసారి ఒక పని చేసే ముందు ఈ పని చేయడం ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నాను తప్ప ఉప్ప చేయొచ్చా లేదా చేస్తే కష్టం కష్టమేంటి లాభం ఏంటి సుఖమేంటి దుఃఖం ఏంటి అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా అడుగు వేయండి ఖచ్చితంగా విజయం ఇదే అవుతుంది ఎందుకంటే ఆత్మబుద్ధి చేయవా ఎవరైనా సరే ఆత్మబుద్ధి చేయవా పరబుద్ధి వినాశయ గురుబుద్ధి విశేషత అని శాస్త్రం చెప్తుంది ఏ పని చేయాలన్నా డబ్బు ఖర్చు పెట్టాలన్నా ఉద్యోగం విషయంలో అయినా అనారోగ్య విషయంలో అయినా వివాహ విషయంలో అయినా వ్యాపార విషయంలో అయినా చదువు విషయంలో అయినా ఆత్మబుద్ధి సుఖంచేవా శాస్త్రం చెప్తోంది ఆత్మబుద్ధి ఎప్పుడు సుఖాన్ని ఇస్తుంది మనకి అంటే ఆ ఎదురుగా ఉన్న సమస్య మనకు తెలుసు దానివల్ల పరిణామం ఏం రాబోతుంది మంచా చెడ కష్టమా నష్టమా పరబుద్ధి వినాశయ వినాశయా ఎవరిని అడిగామనుకోండి అతని మనసుకు నచ్చినట్టుగా మనకు చెప్తాడు దానివల్ల ఫలితం రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే అతను కూర్చున్న వేళ అతను ఆలోచిస్తాడు సమస్యలో ఉన్నది మనం కదా ఈ రెండూ కాకుండా గురుబుద్ధి విశేషయ మీకు తెలిసిన గురుగారు ఎవరు ఉన్నారనుకోండి అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడితే ఏ ఏ గురువుగారు అంటే మేమని కాదు మేము ఉండేది వ్యాపార రంగంలో ఉన్నారు మీకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి ఇంజనీర్స్ ఉన్నారు సీనియర్స్ ఇంజనీర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి డాక్టర్స్ ఉంటారు సీనియర్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో గురువు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి మీరు ఒక మంచి సలహా తీసుకోండి ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతారు ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఏం చెప్తుందంటే గురుగారిని కలమని చెప్తుంది గురుగారు అంటే కేవలం మేము ఒకళ్ళమే కాదు ఇక్కడ ప్రపంచంలో ఏ రంగంలో ఉన్నారో ఆ రంగాన్ని ఆ రంగానికి సంబంధించినటువంటి సీనియర్స్ ఎక్స్పర్ట్స్ని గురువులు అంటారు అక్కడ వెళ్ళి వాళ్ళని కలవండి కాబట్టి వృషభ రాశి వారు కూడా ఈ సంవత్సరం ఎన్నో సమస్యలు అడుగడుగున ఎదురవుతూ ఉంటాయి ఎదురైనప్పటికీ కూడా మీకున్న ఆత్మస్థైర్యంతో ప్రతి సమస్యను కూడా గట్టెక్కించేటువంటి ప్రయత్నం చేస్తారు కార్య సాధన చేస్తారు నూతన వాహన ప్రాప్తి ఎంతో కాలంగా వాహనాలు కొనుక్కోవాలని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వారికి వాహన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది దాంపత్య సౌఖ్యం కూడా అత్యంత సాధారణ స్థితిలో ఉంటుంది దాంపత్య సౌఖ్యం అంటే భార్యాభర్తల మధ్య సాధారణ స్థితిలో ఉంటుంది అటు గొడవలు ఉండదు వాడు సంతోషం ఉండదు వాడు దుఃఖం ఉండదు సుఖం ఉండదు ఏదో అట్లా కాలక్షేపం చేస్తూ కాలం గడిచిపోతూ ఉంటుంది దంపతుల మధ్య వ్యవసాయదారులకు బాగానే ఉంటాయి సంతాన విషయంలో కూడా ఆశించిన ఫలితాలు వస్తాయి మీ పిల్లలు ఉన్నారు సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే సంతానం ఉన్నటువంటి వారికి వాళ్ళ వాళ్ళ యొక్క సంతానం వలన ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఇంతకాలం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు కూడా తొలగి మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతోంది ఈ రాశి వారు ఇంకా చక్కగా మంచి ఫలితాలు పొందట కోసం ఎందుకంటే దశమ స్థానంలో శని సంచారం జరుగుతుంది దశమంలో శని సంచారం వలన మీ యొక్క వ్యయరాశి పైన దృష్టి పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నంబర్ వన్ పన్నెండో స్థానం బాగాలేదో ఎప్పుడైతే బాగలేదో భోజనము నిద్ర సుఖము తక్కువైపోతాయి ఏమవుతుంది డబుల్ ప్రమోషన్ లాగా పన్నెండో స్థానంలో రాహు సంచారము అట్లాగే శని దృష్టి తృతీయ దృష్టితో శని దృష్టి జరుగుతుంది కాబట్టి బలంగా చూస్తున్నాడు శని తన తను ఉండటం తన యొక్క స్వక్షేత్రంలో ఉండి కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఒక గురుగారు కాపాడుతూ ఉంటారు ఎందుకంటే ఏకాదశిలో గురువు ఉన్నాడు కదా చక్కటి ఫలితాలు చెందుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి మీరు చేయవలసింది ఈ సంవత్సరము శనిని శాంతింపజేసినట్లయితే మీ ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కానీ వ్యాపార రంగంలో ఉన్న వారికి కానీ ఏ రంగంలో ఉన్నా అది వృత్తే సినిమా రంగంలో ఉంటే సినిమా రంగం వారికి అది వృత్తి లాయర్ అయితే లాయర్ వృత్తి ప్రొఫెషన్ కాబట్టి మన ప్రొఫెషన్ స్థానంలో శని ఉండడం ఒక రకంగా మంచిదైనప్పటికీ కూడా మరో రకంగా కొంచెం దోషకారణం కాబట్టి శనికి శాంతింపజేసేటువంటి ప్రయత్నం చేయండి శనిని శాంతింపజేయాలంటే ఏం చేయాలండి ఒకనొక కాలంలో రామచంద్ర వారి కాలంలో క్షామం వచ్చిందట శని వల్ల క్షామం వస్తే దశరథుడు కూడా ఆ సమయంలో సీతారామచంద్ర స్వామి వారి తండ్రి దశరథుడు ఒక స్తోత్రం చేశాడు శని గురించి అప్పుడు ఆ క్షామాన్ని అంతా తీసేశాడు శని క్షామం అంటే దుర్భిక్షమైన పరిస్థితులు కరువు కాటకాదులు వచ్చినాయి ఆ కాలంలో ఈ కాలంలో కదా ఆ కాలంలోనే వచ్చింది శని వలన కాబట్టి ఏం చేస్తారంటే దశరథుల చేత శని స్తోత్రాలు చాలా ఉన్నాయి కాబట్టి దశరథుడు చేత రచింపబడినటువంటి కృత శని స్తోత్ర పారాయణం చేయండి ప్రముఖమైనటువంటి ఈశ్వర క్షేత్రం ఏదైనా సందర్శన చేయండి పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి మనకి మీకు నచ్చిన పుణ్యక్షేత్రం శ్రీశైలం ఉంది వేములవాడ ఉంది ఇంకా మనకు పంచారామాలు ఉన్నాయి ఇంకా కాళహస్తి ఉంది ఎన్నో దేవాలయాలు ఉన్నాయి మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి ముఖ్యంగా పుణ్యక్షేత్రాల విషయంలో తెలుసుకోవలసినటువంటి ఒక ముఖ్య సూచన ఏమంటే మీరు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ పుణ్యక్షేత్రంలో నది పుణ్యక్షేత్రం రెండు పక్క పక్కనే ఉన్నాయి అనుకోండి అద్భుతమైన ఫలితాలు వస్తే మీకు తెలుసు లేదో ఇది శాస్త్రం చెప్తుంది నేను చెప్తున్న విషయం కాదు శాస్త్రం చెప్తుంది ఏం చెప్తుంది అంటే ఒక నది ఉండాలి పక్కనే పుణ్యక్షేత్రం ఉండాలి శ్రీశైలలో అలాగే ఉంటుంది కృష్ణానది పక్కనే పుణ్యక్షేత్రం విజయవాడలో అమ్మవారు పక్కన నది పుణ్యక్షేత్రం బాసరలో సరస్తి అమ్మవారు పక్కనే గోదావరి నది భద్రాచలలో సీతారామచంద్రస్వామి పక్కనే గోదావరి నది ధర్మపురిలో ఉంది ఇట్లా అన్ని క్షేత్రాల్లో ఉంది నాకు తెలిసిన క్షేత్రాలు నేను చెప్పాను మీకు తెలిసిన క్షేత్రాలు కూడా ఎక్కడైనా ఇలాంటి ప్రదేశాల్లో కనుక మీరు నదీ స్నానం ఆచరించి ఎందుకంటే నదిలో స్నానం చేసిన సంకల్పం చెప్పుకుంటాం ఏ తక్షణ పర్యంతం యాకొరత సర్వపాప నివారణార్థం నదీ స్నానం అహంకరిషియని సంకల్పం చెప్పుకుంటాం ఆ నదీ స్నానం చేసేంతవరకు కూడా మనం చేసేటువంటి దోషాలు పాపాలు ఏమైనా ఉంటే పోవాలి స్వామి అని చెప్పేసి తెలిసి చేసిన పాపాలు ఎప్పుడు పోవు తెలియక చేసిన అజ్ఞానం చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోవాలని చెప్పేసి నదీ మాతకు నమస్కారం చేసుకొని మనం స్నానం చేసినట్లయితే ఆ నదీ మాత మనకున్న దోషాలు పోగొడుతుందట ఎప్పుడైతే దోషాలు పోతాయో మనం పవిత్రులు అవుతాం ఎప్పుడైతే పవిత్రమైన మనస్తో స్వామివారిని దర్శన చేసుకుంటామో అమ్మవారిను ఎవరినో అక్కడున్న దేవతని మంచి ఫలితాలు వస్తాయి అందువల్ల ఎప్పుడు పుణ్యక్షేత్రం వెళ్ళినా నది పక్క నది అక్కడ లేకపోతే ఏం చేయలేం కొన్ని క్షేత్రాలకి లేవు అట్లా లేవు కదా లేని వాటి వెళ్ళకూడదానికి కాదు దాని అర్థం వీలైనంతవరకు ఉండి వెళ్ళే ప్రయత్నం చేయండి అట్లా ఒక పుణ్య ప్రముఖమైన పుణ్యక్షేత్రం సందర్శన చే చేసుకుంటే చాలా బాగుంటుంది అట్లాగే ఆంజనేయ స్వామి వారికి మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో ఎక్కడైనా ఆంజనేయ స్వామి వారికి ఒక మంగళవారం రోజున లేదా మీకు వీలైనప్పుడు ఈ సంవత్సరం మొత్తంలో ఒక మూడు నాలుగు సార్లు వడమాల్లో చేయించండి తమలపాకులతో అర్చన కూడా చేయించండి ఇవి చేసినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి శం శనీశ్వరాగ నమహ లేదా శనీశ్వరాగ నమహ అనుకోండి ఒక ఈ బీజాక్షరాలు చదవడం గనకు ఇబ్బంది అనుకుంటే శనీశ్వరాయ నమహ అనే మంత్రాన్ని ఎక్కువగా చదువుకుంటూ ఉండండి ఎక్కువగా నీలి రంగులో నీలం రంగులో ఉన్నటువంటి ఆవులు ఎక్కడ దొరకవు నలుపు రంగులో ఉన్న ఆవుకి నల్ల నువ్వులు పెట్టండి అది ఎన్నిసార్లు పెట్టాలనేది మీ యొక్క అభిలాషను బట్టి ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా పెట్టచ్చు నెలలో ఒకసారి రెండు లేదా రెండు నెలలకు ఒకసారా అనేది మొత్తానికి అలా ఆ నువ్వులు బెల్లం కలిపి పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సో ఇలాంటి మరిన్ని సరి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి